జీ సెవెన్ దేశాలు అగ్రగామి దేశాలు ఈ అగ్రగామి దేశాలు ఏడు కూడా వాటిట్లో భారత్ అసలు లెక్కలోకి లేదు అవన్నీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు కాకపోతే భారతదేశాన్ని గౌరవిస్తూ ఉంటాయి భారతదేశాన్ని అతిథిగా పిలుస్తూ ఉంటుంటారు ట్రంప్ ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు జో బైడెన్ వచ్చిన తర్వాత కూడా మొన్న పిలవడం జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు కానీ అలాగే బ్రిటన్ అధ్యక్షుడు కానీ పిలుస్తా పిలవాల్సిందే అని చెప్పటం భారత్ని పిలిస్తే వాస్తవంగా నరేంద్ర మోడీ అటెండ్ కావాలి కాకపోతే ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ దశలో జైశంకర్ దానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే మన టీంలో వెళ్ళినటువంటి వాళ్ళలో ఇద్దరు ఉద్యోగులకి కరోనా రావడంతో పదిహేను రోజుల క్వారంటైన్కి అక్కడ పంపించడం జరిగింది ఐసోలేషన్కి బట్ ఇక్కడ వర్చువల్గా జయశంకర్ పార్టిసిపేట్ చేశారు టోటల్గా అయితే అక్కడ రెండే రెండు అంశాల మీద చర్చ జరిగింది ఒకటి చైనా రెండు వ్యాక్సినేషన్ చైనా వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి వైఖరి విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాలన్నటువంటిది పరోక్షంగా వీళ్ళందరూ చెప్పుకొచ్చేది అంటే అప్పుడు దానికి జయశంకర్ కూడా చెప్పింది భారత్ వెనకాల మీరు ఉండాలి వాడుకు వదిలేసేటువంటి ధోరణి కాదన్నటువంటిది రెండో పక్కన వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్కి సంబంధించిన పేటెంట్ రైట్స్ వలన అది అన్ని చోట్ల ఉత్పత్తి చేయడానికి కుదరట్లేదు అన్ని చోట్ల ఉత్పత్తి చేయకపోతే అందరికీ అందేటప్పటికీ రెండు మూడు దశ రెండు మూడు ఏళ్ళు పడుతుంది అప్పటికి మళ్ళీ కొత్త వైరస్ మ్యూటెంట్లు వచ్చినాయి అంటే కట్ తట్టుకోవడం కష్టం అన్నటువంటిది భారత్ సజెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో వీటి మీద ఉన్నటువంటి పేటెంట్ రైట్స్ విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నారు ఇవి రెండు భారత్ ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పచ్చు